2008లో అప్పటి ప్రభుత్వం విడుదల చేసిన 429 జీవోను తిరిగి పునరుద్ధరించాలని రాష్ట్ర అనుభవ వైద్యుల సంఘాల సమాఖ్య ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా అమలాపురం కోనసీమ A1 కన్వెన్షన్ హాల్లో ఆర్ఎంపీ పీఎంపీలు సమావేశమయ్యారు. డిప్యూటీ సీఎం బాబాయ్ గారైన లక్ష్మణ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఇప్పుడు కంబాల బాబురావు గారి ఆధ్వర్యంలో ఎండి రఫీ గారి ఆధ్వర్యంలో ఎంతో తేడ తెల్లనగా ఈ కోనసీమ అసోసియేషన్ని పటిష్ట చేయడంలో వారికి వారే సాటని చెప్పేసని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. డియర్ ఫ్రెండ్స్ అండ్ వైసోదరులారా, మనం ఇవాళ త్రిశంక సర్గంలో ఉండే పరిస్థితి మనకు కనిపిస్తుంది. దానికి గల కారణం ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా మేం మీకు ఒక ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పేసని అనడమే కానీ వైద్యుల యొక్క సర్వసభ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వైద్యుల అనుభవ వైద్యుల సంఘాల సమాఖ్య అధ్యక్షతన ఈరోజు సమావేశం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం మీ పత్రికల ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియపరచడం ఏమనగా మా అందరి గ్రామీణ వైద్యులు రాష్ట్రం విడిపోయిన తర్వాత కానీ అంతకుముందు కానీ మనం ఎన్నో విధాల ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వాలకు నివేదికలు ఇచ్చి ఒక ట్రైనింగ్స్ రూపం కూడా ఇచ్చి గ్రామీణ వైద్యులకు శిక్షణను ఇచ్చి వీళ్ళందరికీ కూడా గుర్తింపునియ్యాలని చెప్పే సపనతో ఆశయంతో మేము పనిచేస్తున్నాం. కానీ గత ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు మాకు 429 జీవోని ఇచ్చి ఆ రోజు మా అందరికీ కూడా ట్రైనింగ్స్ ఇవ్వడానికి ఆయన మూల పురుషుడయ్యారు. అందులో కాకుండా ప్రభుత్వం ద్వారానే 4,32,00,000 రూపాయలు బడ్జెట్ను కూడా రిలీజ్ చేశారు. ఆ రోజు అందులో నుంచి 2,32,00,000 రిలీజ్ చేసి 3 విడతలుగా ట్రైనింగ్స్ ఇస్తామని ఒక్కొక్క విడతలో 10,000 మందిని ఆ రోజు సెలెక్ట్ చేసి అప్లికేషన్స్ ఇచ్చున్నాం. ఒక బ్యాచ్ అయిపోయింది, ఇంకొక 2 బ్యాచ్ల ట్రైనింగ్స్ కూడా ఉన్నాయి. వీటన్నింటివి కూడా కంప్లీట్ చేసి ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో వీరంతా కూడా మా గుర్తింపున కృషి చేయాలని చెప్పి మాకు అవకాశం కల్పించి ప్రజల మధ్య నుండి ప్రజలకు సేవలు అందిస్తున్న మా గ్రామీణ వైద్యులకు తగిన గుర్తింపునియ్యాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా వీరి యొక్క వైద్య విధానంలో ఈ శిక్షణ ద్వారా ప్రభుత్వానికి ఒక మంచి పేరు, ప్రజలకు ఒక మంచి టెక్నికల్గా మెడికల్ అడ్వైజ్ ఈ ట్రైనింగ్ ద్వారా పొందుతారని చెప్పి కూడా దాన్ని ప్రూవ్ చేశాడు ఆ రోజు వైద్యుడైన రాజశేఖర రెడ్డి. తర్వాత చంద్రబాబు నాయుడు గారి కాలంలో కూడా 460 జీవోని ఇచ్చి మాకు ట్రైనింగ్స్ ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ అది కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ప్రస్తుతం పాదయాత్రలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ కూడా తిరిగి మేము గుర్తింపునిస్తానని చెప్పి హామీ ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పి మాకు త్వరలోనే మేమంతా కూడా కలిసి 13 జిల్లాల్లో మా ప్రతినిధులంతా కూడా మేము ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి సీఎం గారిని కలిసి ఈ ట్రైనింగ్స్ ప్రారంభించడానికి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి కోరుకుంటున్నాం. తర్వాత ఇప్పుడు ఇచ్చే విలేజ్ క్లినిక్లు కూడా దాన్ని స్వాగతిస్తున్నాం. ఇక్కడ చాలామంది ఆర్ఎంపీలు ఉండరు, విలేజ్ క్లినిక్లు పెట్టేస్తే ఎత్తేస్తారని అపోహ తప్పు. ఎందుకంటే ఈరోజు పెద్ద పెద్ద పిఎస్సీలు సిఎస్సీలు కార్పొరేట్ ఆసుపత్రులు ఉంటే కూడా గ్రామీణ ప్రజలు ప్రాథమిక వైద్యం కోసం ఫస్ట్ ఎయిడ్ కోసం మా దగ్గరికి వచ్చి మా అనుభవం ద్వారా పొందుతున్న వైద్య సేవలకి వాళ్ళు సంతృప్తిగా తక్కువ ఖర్చుతో ఈరోజు వాళ్ళ జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. కాబట్టి ఈ విలేజ్ క్లినిక్లో కూడా యోగ్యులైన ఆర్ఎంపీ వైద్యులను కూడా సేవకులుగా తీసుకోవాలని చెప్పి కూడా శుభాముఖంగా కోరుతూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు కూడా మరొకసారి విన్నవిస్తున్నాం. గ్రామీణ వైద్యుల యొక్క సేవలను గుర్తించండి. ఇది ప్రజలకి ఈ విధంగా గ్రామీణంలో రూరల్స్లో ఉండే ఎంతోమంది ఆరోగ్య ఇది ఈ ప్రాబ్లమ్స్కి ఒక వేదికగా ఈ యొక్క పునాదిగా ఈ యొక్క వ్యవస్థ ఉందని చెప్పి సభాముఖంగా